అర్థం కావాలంటే బైబిల్ ప్రచారం అవసరం. అదే క్రైస్తవుని యొక్క కర్తవ్యం. దేశంలో ఉన్న ఈ అన్యాయ నగాత్యాలను దృష్టిలో పెట్టుకుని మంచి మంచి బైబిల్ సందేశాలు ఆర్టికల్స్ రాసి ఈ సమాజానికి పంచగలిగితే ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడండి. కానీ మనం ఏం చేస్తాం, ఏసు నమ్మండి మీ పిల్లలు పుడతారు, ఏసు నమ్మండి మీరు ఇల్లు కట్టుకుంటారు, ఏసు నమ్మండి మూడు దుఃఖ దినములు సమాప్తములగును. ఒక పెద్ద సంఘం ఉంది హైదరాబాద్లో, కొన్ని వేల మంది అంటున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వీధికి పంపించండి, లేదా ఒక పది మంది చొప్పున ఈ హైదరాబాద్ మొత్తం సువార్త ప్రకటించవచ్చు. ఆ సంఘానికి వెళ్ళి ఆ వేలాది మంది ప్రజలు వస్తారా? ముందుకి వస్తారా? వచ్చిన వారందరూ ఇదిగో మన సంఘంలోనే పేదవారు ఉన్నారు, వాళ్ళకి పంచడానికి వాళ్ళు బోధలు చేస్తాడా? ఇదిగో మన ప్రాంతంలో చాలామంది పేదలు ఉన్నారు, మనం వారికి సహాయం చేద్దాం. నెలలు ఎందరో పేద సేవకులు ఉన్నారు, వారికి కాస్త సహాయం చేద్దాం అంటాడా? అనడు. మీరు నాతో ఫోటో దిగాలంటే 10,000 రూపాయలు ఇక్కడ చెల్లించండి, నాతో భోజనం చేయాలంటే 20,000 రూపాయలు నాకు ఇవ్వండి, మెంబర్షిప్ కార్డు తీసుకోండి, డబ్బులు కట్టండి. ఏమండి, ఒకవేళ ఒక వారం వెళ్ళకపోతే ఫోన్ల మీద ఫోన్లు తీసి చంపేస్తారట. ఎలా తెలుస్తుంది? ఆ మెంబర్షిప్ కార్డులో మీ డీటెయిల్స్ అన్నీ నోట్ అవుతాయి. నువ్వు ఖచ్చితంగా పని చేయాలి. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలాగైతే, ఏమండి మరి ఆఫీసులకు వెళ్ళినప్పుడు వేలుముద్ర కానీ లేదా పంచ్ కార్డు ఉండేవండి, టైం నోట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఆ సంఘానికి వెళ్ళాలంటే ఈ మెంబర్షిప్ కార్డు ఏం చేయాలి? గేకాలి అక్కడ. నువ్వు వచ్చావని అటెండెన్స్ పడద్దు అక్కడ. ఎంతమంది వచ్చారో తెలుస్తుంది వాళ్ళకి లెక్క. ఒకవేళ ఆ వారం పడలేదో నీది ఫోన్లు వచ్చేస్తాయి నీకు, ఏమా ఎందుకు రాలేదు ఈ వారం, ఎందుకు రాలేదు, ఏమైనా పని ఉందా, ఏదో కష్టం ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, వచ్చే వారం తప్పనిసరి వారం అంతా ఓ ఒరెత్తించేస్తారు. దేవుని పిల్లారా, క్రైస్తవులమైన మనం ఈ సమాజానికి బైబిల్లో ఉన్నతమైన సంగతులు చెప్పాలరా. యేసు నమ్ముకొని మీకు పిల్లలు పడతారు, ఇది కాదు, అసలు ఇది కానే కాదు బోధ. బైబిల్ ప్రచారం అంటే సమాజంలో అన్యాయాన్ని వదులుకునేటట్టు ఉండాలి. అదే బైబిల్, అదే బైబిల్ ప్రచారం. అవినీతి అంతం అవ్వాలంటే బైబిల్ చెప్పాలి. ఇంకో మాట చెప్తున్నాడు, అది కూడా చూద్దామండి. యాకోబు పత్రిక 5